ఇక్కడ మనకి చాలా దీటుగా బాగా కనిపించే మాట ఏంటంటే దేవుని శాసనములు ఏంటివి? మీరు నోరు తెరవాలి. ఏమిటవి? మరొకసారి చెప్పండి. ఇక్కడ మనకి బాగా కనిపించేవి దేవుని శాసనములు ఏంటవి అని ఒకసారి, దేవుని శాసనములు. దేవుని శాసనములు ఎలా నియమించబడ్డాయి, మనకు వాటి వల్ల కలిగే లాభం ఏంటి, దేవుని శాసనములను మనం ఎలా భావించాలి, అవి మనం ఎందుకు కైకొనాలి, ఈ నాలుగు మాటలు మనం తెలుసుకొని వెంటనే ముగించేసుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవుని శాసనములు ఎలా ఉంటాయంటే చదరిపోవు. మొదటిగా దేవుని శాసనములు ఎలా ఉంటాయండి? చదరిపోవు. అవి ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. దేవుని శాసనములు ఇది 600 అయినా 106 అయినా సరే అవి ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే అవి దేవుని శాసనములు. మత్తయి సువార్త 24:35 ప్రభు మనకి తీటుగా చెప్పాడు. ఒక్కసారి ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 24:35 ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. హల్లెలూయా. తలలు పైకి ఎత్తండి. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ప్రభు చేసిన మాట, ప్రభు చెప్పిన మాటలు ఎన్నటికీ, చెప్పటి గట్టిగా, ఎన్నటికీ గతించిపోవు. అవి దేవుని శాసనములు కూడా, ఆయన శాసనములు ఎన్నటికీ అలానే ఉంటాయి. అవి ఎన్నటెన్నటికీ తప్పిపోవు. పరిశుద్ధాత్మ వరములతో అవి అలానే మనకు ప్రతి జనరేషన్కి, ప్రతి ఒక్క జనరేషన్కి అవి మనకి చెప్తూనే ఉంటాయి. అవి దేవుని శాసనములు అంటే. అవి ఎలా నియమించబడ్డాయి, దేవుని శాసనములు ఎలా నియమించబడ్డాయి అంటే కీర్తనలు 119:138 చదువుకుందాం. అందరూ చక్కగచ్చి తీపి బైబిల్ గ్రంథంలో నుంచి 119 138 నీతిని బట్టి పూర్ణ విశ్వాస సత్యమును బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. హల్లెలూయా. ఫస్ట్ మాట చేసింది దేవునికి స్తోత్రం. దేవుని శాసనములు ఎలా నియమించబడ్డాయి? నీతిని బట్టి. చెప్పండి, మళ్ళీ చెప్పండి, నోరు తీసి చెప్పండి, నన్ను కాలుడు అయిగత్తండి. మొదటిగా దేవుని శాసనములు ఎలా నియమించబడ్డాయి? నీతిని బట్టి. రెండవది ఎలా నియమించబడ్డాయి? పూర్ణ విశ్వాస సత్యమును బట్టి. హల్లెలూయా. మరి నీవు చేసే పనులు ఎలా నిర్మించబడుతున్నాయి? నువ్వు చేసే క్రియలు ఎలా నిర్మించబడుతున్నాయి? దేవుని శాసనములు అయితే నీతిని బట్టి నిర్మించబడుతున్నాయి. నువ్వు చేసే పనిలో మరి నీతి ఉందా? దేవుని శాసనములు పూర్ణ విశ్వాసంతో నియమించబడ్డాయి. మరి నువ్వు చేసే క్రియల్లో పూర్ణ విశ్వాసం కలిగి ఉందా? దేవుని శాసనములు సత్యముతో నియమించబడ్డాయి. మరి నువ్వు చేసే క్రియల్లో సత్యం ఉందా? నువ్వు చేసే వ్యాపారంలో సత్యం ఉందా? నువ్వు చేసే పనిలో సత్యం ఉందా? నీతి ఉందా? ఆయన శాసనములలో నీతి, సత్యము, పూర్ణ విశ్వాసము ఉన్నాయి. దేవుని శాసనములు ఎలా నియమించబడ్డాయంటే చెప్పండి, నీతితోనూ, పూర్ణ విశ్వాసముతోనూ,
చెప్పలేదు. నీతితోను పూర్ణ విశ్వాసంతో సత్యముతోను దేవుని శాసనములు నిర్మించబడ్డాయి. మరి మనము కూడా మనం చేసే క్రియలలో నీతిని, పూర్ణ విశ్వాసమును, సత్యమును చక్కగా మైండ్లో పెట్టుకొని ముందుకు సాగాలి. అప్పుడే అవి కూడా స్థిరముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందండి నేను చెప్పేది చక్కగా? అర్థమవుతుందని ఒకసారి రెండు చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని శాసనములు ఎలా నిర్మించబడ్డాయంటే నీతితోనూ, పూర్ణ విశ్వాసముతోనూ, సత్యంతోనూ నిర్మించబడ్డాయి. రెండవదిగా వాటి వల్ల మనకు కలుగు లాభం ఏంటి, అవి ఎలా నిర్మించబడ్డాయో నేర్చుకున్నాం. నీతితోనూ అయ్యా మరి ముక్కలు చెప్పారు, వాటితో నిర్మించబడింది. వాటిని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్పారు. నీతిని, విశ్వాసాన్ని, సత్యాన్ని మన జీవితంలో ఉంచుకోవాలి. అవి ఎలా వాటి వల్ల మనకు కలుగు లాభం ఏంటి, దేవుని శాస్త్రములు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటి వల్ల మన కలిగే ఉపయోగాలు ఏంటి అనేది కీర్తన 149:144 నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని శాసనాలు నీతి గలవి, అవి మనకి ఏ విధంగా లాభపడతాయంటే, ఏ విధంగా మనకు ఉపయోగపడతాయంటే, మనకి తెలివిని అనుగ్రహిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసే క్రియలలో దేనిని సంపాదించుకునే విధంగా ఉండమంటే ధనములు, లేదా పేరును, లేదా ఏదైనా ఈ లోక సంబంధమైన ఆయా విధమైన కార్యక్రమాలలో మనం చేసే క్రియలలో దేనిదేదో సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ తెలివిని సంపాదించుకునే మనస్తత్వం చాలా మందిలో ఉండదు. ఎంతవరకు నా అంత జ్ఞానం లేదు, నా అంత ఇంటెలిజెంట్ ఫెలో ఎవరు లేరు, ఐఎమ్ ద బెస్ట్ ఇంటెలిజెంట్ ఇన్ ద వరల్డ్ అనుకుంటారు చాలామంది. నేనే గొప్ప తెలివైన వాడిని అనుకుంటారు. నిజానికి మనమే అమాయకులు. తెలివి తక్కువ వాళ్ళం. మనం తెలివై ఉంటే మనం క్రమంగా వచ్చేవాళ్ళం, తెలివై ఉంటే మనం ప్రాంతంలో ముందుకెళ్ళేవాళ్ళం. తెలివి కలిగి మనం అయితే దేవుని శాసనాలు కూడా మనం వాడుకున్న వారమై ఉంటాం, వాటిని మనం ఫాలో అవుతున్నాం అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి తెలివి తెచ్చుకునే కార్యాలు చేయట్లేదు. మనం ఎంత మటుకు దిగజారిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం, కానీ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ నీతి కలిగిన విశ్వాసంలో మనం ముందుకు నడవట్లేదు. మీ ఆలోచనలో మారట్లేదు, అది మారాలి. హల్లెలూయా. దేవుని శాస్త్రం వల్ల మనకి ఏమి ఉపయోగం చెప్పండి ఇప్పుడు. తెలివి అక్కడ చక్కగా చదివారు కదా. దేవుని వల్ల మనకి ఏమి ఉపయోగం చెప్పండి ఇప్పుడు. దేవుడు మనకి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. చెప్పండి ఒకసారి, దేవుడు మనకి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను. తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అని నేను తెలివిని జ్ఞానాన్ని అంటాను, మీరు అనుగ్రహిస్తున్నారు అని సరేనా అంటాడు కదా. తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుని శాసనాలు ఎలా నిర్మించబడ్డాయి, నీతితోనూ, పూర్ణ విశ్వాసంతోనూ, సత్యంతోనూ నిర్మించబడ్డాయి. రెండవదిగా వాటి వల్ల మనకు కలుగు లాభాలు ఏంటి, మనకి దేవుడు వాటి ఆయన శాసనాల ద్వారా మనకి తెలివిని అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనకి వాటిని మనం ఎలా భావించాలి, ఇటు చూడండి అందరూ. దేవుని శాసనాలను మనం ఎలా భావించాలి, దేవుని శాసనాలను మనం ఎలా కైకొనాలి అనే విషయంపై 119:111 చదువుకుందాం. 119:111 నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. హల్లెలూయా. దేవుని శాసనాలను మనం ఎలా భావించాలంట చెప్పండి. దేవుని శాసనాలను మనం ఎలా భావించాలి, నిత్య స్వాస్థ్యమని భావించాలి మొదటిగా. రెండవదిగా
హృదయానంద తరములు మనకి దేవుని శాసనములే అని భావించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా అవి నీతితోనూ, నాతో పాటు చెప్పండి మీరు కూడా, దేవుని శాసనములు నీతితోనూ, నాతో పాటు చెప్పండి నీతితోనూ, అంటే నాతో పాటు మాత్రం కలిసి చెప్తాం, దేవుని శాసనములు నీతితోనూ పూర్ణ విశ్వాసముతోనూ సత్యముతోనూ నిర్మించబడ్డాయి. అవి మనం కైకొనడం వలన దేవుడు మనకి తెలివనిస్తాడు. ఏమిస్తాడు? తెలివనిస్తాడు. వాటి నుంచి మనం కైకొన్నప్పుడు మనకి ఏమి కలుగుతుంది? హృదయానందకరము కలుగుతుంది, నిత్య స్వాస్థ్యము కలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాలుగో మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఓకేనండి, నాలుగో మాట. అవి వాటి నుంచి మనం ఏం గ్రహించాలి, ఏం కైకొనాలి, దేవుని శాసనం నుంచి మనం ఏం కైకొనాలి అనేది 119వ కీర్తన 119వ కీర్తన 129వ వాక్యం చదువుకుందాం. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని కైకొనుచున్నాను. హల్లెలూయా. నీతి దేవుని శాసనములు మనం ఎందుకు కైకొనాలి అని మనం ప్రశ్నించుకుంటే అవి ఆశ్చర్య కార్యములు కాబట్టి వాటిని మనము ఏం చేయాలి? కైకొనాలి. చెప్పండి, ఏం చేయాలి? కైకొనాలి. ఒక అడుగు ఒక మనిషి ముందుకు సాగాలంటే కుడికాలు కదలాలి, ఎడమకాలు కదలాలి. ఒక సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం ముందుకు కదలాలంటే అటు నుంచి మాట్లాడాలి, ఇటు నుంచి కూడా మాట్లాడాలి. అవునండి. మరి ఇప్పుడు చెప్పండి, దేవుడి ఆయన శాసనములు ఎలాంటివి? ఆశ్చర్య కార్యములు. కాబట్టి మనం వాటిని ఏం చేయాలి? గ్రహించాలి. మొదటి వాక్యం మనం ఒకసారి రివైజ్ చేసుకొని ముగించేసుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా నేను చెప్పింది ఏంటంటే, దేవుని శాసనములు భూమి ఆకాశము గతించినా కానీ అవి అలానే ఉంటాయి. హల్లెలూయా. దేవుని శాసనములు ఎన్నటికీ కదలవు, అవి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటాయి. రెండవదిగా ఎలా నియమించబడ్డాయి? చెప్పండి, ఎలా నియమించబడ్డాయి? నాతో పాటు కలిసి చెప్పండి, నీతితోనూ పూర్ణ విశ్వాసముతోనూ సత్యముతోనూ ఆయన దేవుని శాసనములు నిర్మించబడ్డాయి. తర్వాత వాటి వల్ల మనకు కలుగు లాభం ఏంటి? దేవుని శాసనము ద్వారా మనకి తెలివిని అనుగ్రహిస్తాడు. మూడవదిగా వాటిని మనం ఎలా భావించాలి? అవి మనకి హృదయానందమును నిత్య స్వాస్థ్యమును, చెప్పండి, నిత్య స్వాస్థ్యముగాను భావించాలి. నాలుగవదిగా వాటిని మనం ఎందుకు కైకొనాలి అంటే ఆశ్చర్య కార్యములు చేస్తాయి కాబట్టి. ఏంటివి ఆశ్చర్య కార్యములు చేసేది? దేవుని శాసనములు. హల్లెలూయా. దేవుని శాసనములు మనకి ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి కాబట్టి వాటిని మనం కైకొనాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.